ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. యెషయా గ్రంథం 43:18-19 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ దినం ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనందరితో సూటిగా మాట్లాడుతున్నారు. మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోనకూడదని, ప్రభు మన జీవితంలో ఒక నూతన క్రియ జరిగించబోతున్నానని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అనేక పర్యాయాలు, అనేక విషయాల గురించి మనం వేదన పడుతుంటాం, చింతిస్తుంటాం, కలవరపడుతుంటాం, పాత విషయాలనే తలుచుకొని ఎంతో రోధిస్తుంటాం. నా జీవితం ఇందుకలా అయిపోయింది, ఇంకా నా జీవితంలో ఎటువంటి మార్పు లేదా అని చెప్పని కుమిలిపోతూ పాత విషయాలను తలుచుకొని పదే పదే మనం చింతిస్తుంటాం. అయితే ప్రభువు మనతో చెప్తున్నాడు, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొని వద్దని. ఎందుకు అంటే యోసేపు జీవితంలో ఎన్నో మారా అనుభూతుల నుంచి మధురమైన అనుభూతులకి దేవుడు మార్చాడు. అలాగే పరిశుద్ధులను ఎందరినో వారి జీవితంలో చేదైన అనుభవాల నుంచి మధురమైన అనుభూతులకి దేవుడు నడిపించాడు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొంటున్న మారా అనుభవాల నుంచి మధురమైన అనుభూతిలోకి దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. కాబట్టి మునుపటి వాటినే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న చోటే ఉండి దిగులు పడుతూ ఆత్మీయతను విడిచిపెట్టద్దు. ప్రభు ఈరోజు యెషయా గ్రంథం 43:18-19 ద్వారా మనతో సూటిగా ఈ మాట మాట్లాడుతున్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఒక నూతన క్రియ జరిగించబోతున్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ప్రభు వైపే చూద్దాం. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న మారా అనుభూతులన్నింటి నుంచి కూడా దేవుడు మధురమైన అనుభూతులకు మనల్ని నడిపించబోతున్నాడు. యెషయా గ్రంథం 43:18-19 ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని. మన జీవితంలో ప్రభు ఖచ్చితంగా నూతన క్రియ జరిపించబోతున్నాడు. దానికోసం మనం నిరీక్షణతో ఎదురు చూడాలి. ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. ఆమేన్.